మేడ్చల్ జిల్లా కుత్బలపు నియోజకవర్గం 127వ రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పంచశీల కాలనీ చెన్నారెడ్డి నగర్లో మూట శ్రీనివాస్ కృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి శ్రీశైలంగౌడ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, గోదావరి జలాలు తెలంగాణకు తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులతో గుంతలతో పైప్లైన్లు వారివేసిన విధంగా కోతులు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మహిళలకు వడ్డీ లేని రుణాలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి 1 కిలో 6 కిలోల సన్నబియ్యం, నిరుద్యోగులకు ఉద్యోగులకు వృద్ధి కింద 3,000 అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్ యాదవ్, యాదగిరి, శేఖర్ పాషా తదితరులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగారెడ్డి నగర్, చెన్నారెడ్డి నగర్లో పాదయాత్ర చేయడం జరిగింది. దాని ప్రతిఫలంగా ప్రతి ఇంటికి సందర్శించినప్పుడు ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఆ రోజు ఏదైతే మున్సిపల్ నుంచి కార్పొరేషన్కి బస్సులు విలీనమైనాయో, శ్రీశైలమన్న ఆధ్వర్యంలో 100 కోట్లతో రంగారెడ్డి నగర్, చెన్నారెడ్డి నగర్, పంచశీల కాలనీ డ్రైనేజ్ అయినా సరే రోడ్లు అయినా కానీ అభివృద్ధి చెందింది శ్రీశైలమన్న ఆధ్వర్యంలో. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గెలిచినా కూడా అభివృద్ధి చేసింది శ్రీశైలమన్న ఆధ్వర్యం జరిగింది కాబట్టి. 7వ డివిజన్లో ఇంటింటికి శ్రీశైలం గౌడ్ పాదయాత్ర మంచిగా జరిగింది. మరి బస్సువాసులు అనేక సమస్యలు చెప్పిండ్రు అన్నకి. గతంలో అన్నగారు ఏ అయితే పనులు చేశారో అవే తప్పితే మిగతా ఏ పనులు చేయలేదు. మరి పబ్లిక్ కూడా చాలా రెస్పాన్స్ ఉంది. అన్నకి అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగినప్పుడు ప్రతి ఒక్క ముఖ్యంగా మా కుటుంబ అభ్యర్థిగా ఇంటిలిక్కున్న శ్రీశైలంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖాళీలో మంచి రెస్పాన్స్ ఉన్నది. మరి ఆ రోజు మీరు ఇండిపెండెంట్ గెలిచినప్పుడు ఈ యొక్క ఖాళీలో ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఈ యొక్క మొన్న 2014 ప్రాంతాల విడిపోయి మరి మేము ఓట్లేస్తే పనికి మాల నాయకులు వచ్చారు. ఈసారి మరి ప్రాంతాలన్నీ పక్కకు పెట్టి పనిచేసే నాయకునికి పట్టం కడతామని చెప్పి మరి ముందుకు రావడం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి కాంగ్రెస్ మా కుటుంబ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నా, నన్ను గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణలో వచ్చిన తర్వాత మరి ఈ యొక్క వైట్ రేషన్ కార్డు ఉంటే 6 సిలిండర్ ఫ్రీ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 7 కిలోల సన్నబియ్యము, మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎన్నో ఈ యొక్క రేషన్ షాపులు ఏవైతున్నాయో, కేసీఆర్ ప్రభుత్వం వస్తే రేషన్ షాపులు ఇస్తేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ 9 ఐటెంలు, అదేవిధంగా రేషన్ కూడా ఇంకా ఈ యొక్క రేషన్ కార్డు కూడా మీకు ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి వచ్చే నెల ఈ నెల 19వ తారీఖున నామినేషన్ ఉంది. మరి ఈ యొక్క బస్తీలో ఉన్నవారు కూడా అందరు బస్తీలు ఇవ్వాలి. పాదయాత్ర ఎప్పగానే ఎవరంతలా ఉండకుండా మరి మేల్మేలలో పెద్ద తలకాయలను ఒక కమిటీ వేసుకొని మరి ఈ యొక్క బూత్ల వారికి కూడా